ఓకే. అండ్ ఇప్పుడు మనకి సమ్మర్లో చాలా ఈజీ టిప్స్ చెప్పడానికి, ఇంట్లో మనందరం మనమే తయారు చేసుకోవడానికి ఒక సీనియర్ మోస్ట్ చెఫ్ రాబోతున్నారు. అమ్మాయి పాప చెకడి దాన్ని అలా అంది, నువ్వు వెళ్ళిపో. అవు ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయికి హాయ్ చెప్పేసి రాపో. వెరీ గుడ్, నేను నీకు ఇస్తా. ఏంటి వాళ్ళ పరిస్థితి? మాడికెళ్ళి తెచ్చావు, అట్టుపండు తెచ్చావు, దానిమ్మ గింజలు తెచ్చావు, ఇదేంట్రా? ఆపిల్స్ కాయా? ఓకే, సో ఏం చేయబోతున్నాయి వాళ్ళు మనం? ఫ్రూట్ ఎక్స్ప్రెస్ అనుకో. ఫ్రూట్ ఎక్స్ప్రెస్ చాలా బాగుంది, పేరు కూడా బాగుంది. ఫస్ట్ మనం బనానా ముక్కలు ఇద్దాం. ఇంకా మిల్క్ అవేం వేయమ, డైరెక్ట్ తింతేనా? ఇప్పుడు దానిపైన చాక్లెట్ సాస్ వేసేయ్. బస్ 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 అమ్మ, చెప్పలేని ఆటో లారీ. ఫస్ట్ సంబరాంగ్ని గుర్తొచ్చే ఫ్రూట్ ఏంటి? మామిడికాయ. మామిడికాయ దానిపైన మళ్ళీ చాక్లెట్ సాస్ వేయాలి. ఇప్పుడు దానిపైన యాపిల్, దాని మీద మళ్ళీ ఇప్పుడు చాక్లెట్ సాస్ వేస్తా. వాడెవడో దీని సగతి అంటున్నాడు. ఇప్పుడు ఇప్పుడు ప్రొమోగ్రానేట్స్. నువ్వు మామూలుగా ఇవి ఎక్స్ప్లెయిన్ చేసేవే నేర్చుకుని వస్తావా, లేదా మామూలు ఇంట్లో నువ్వు చేస్తుంటావు అప్పుడప్పుడు? ఎక్స్ప్లెయిన్ చేయని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో కూడా ఇప్పుడు ఇంట్లో కూడా చేసుకోనికి ఇలా చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు వేఫర్స్. ఇప్పుడు మన ఫ్రూట్ ఎక్స్ప్రెస్ రెడీ అయిపోయింది. నువ్వు షేక్ చేసుకొని తింటావో, టేస్ట్ చేసుకొని తింటావో? మా వాళ్ళకి పెడతా ఫస్ట్. లేదు లేదు, నువ్వు టేస్ట్ చేయాలి. అమ్మ వాళ్ళు తినందే నేను తినలేను రా. నీ చాక్లెట్ ఇష్టం లేదా? నాకు చాలా ఇష్టం. మా ఎందుకు తినవు, చాక్లెట్ తోనేగా చేసింది నేను. వావ్, హెల్దీ ఫుడ్ ఈవినింగ్ మీ స్నాక్స్ గా ఇది వాడితే చాలా బాగుంటుంది. ఎంత బాగుందో. వేఫర్ ఫిల్ వాటర్ వర్కింగ్ ఇది కూడా తినాలి. అందరిని అడిగాని చెప్పండి రా. ఏగా టేస్ట్ అంత మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్ ఉంది రా, సూపర్. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ఫ్రూట్ ని చాక్లెట్ సిరప్ తో తినలేదు, బట్ ఫస్ట్ టైం చాక్లెట్ సిరప్ తో చాలా హెల్దీ కూడా. మ్యాంగో, బనానా, ఆపిల్, పొమగ్రానేట్, చాక్లెట్ అంతే, సూపర్ రా. ఈజీ కూడా. మనం ఇంట్లో మమ్మీని కష్టపెట్టకుండా మనం ఎప్పుడంటే ఇప్పుడు చేసుకోవచ్చు. ఇంట్లో ఫ్రూట్స్ కదా. కానీ అసలు విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నిటిని విడివిడిగా ఫ్రిడ్జ్ లో చూసాను తప్ప వీటి నాలుగు కలుపుకుని తినాలని ఈ రోజు తెలిసింది నాకు. అన్నా ఇప్పుడు నువ్వైతే ఇట్లా తిన్నావు, కానీ ఒకవేళ ఇది ఇంట్లో అయితే మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని సలసల్ల తినొచ్చు. కానీ ఇప్పుడు ఇప్పుడు దానికి అవైలబుల్ లేదు కాబట్టి ఫ్రిడ్జ్ ఇట్లా తిన్నాం. ఫ్రిడ్జ్ లేకపోయినా తినొచ్చు అన్నమాట. వచ్చిన ప్రతిసారి సరదా సరదాగా ఇలా చిన్న చిన్న టిప్స్ చెప్పి వెళ్తాడు. సో వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ చెప్పు. వాళ్ళందరూ నేర్చుకున్నారు లేదు తెలుసుకో ముందు. క్వశ్చన్స్ ఉన్నాయా, డౌట్స్ ఉన్నాయా అడగమని వాళ్ళని? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫుడ్ లో, వీటిలో ఏదైనా డైట్ విషయంలో గానీ, టిప్స్ విషయంలో ఎవరికైనా టిప్స్ కావాలా? ఏమైనా అందరికి తెలిసిపోయారు, అందరు ముదురు టెంకలే, అసలు డౌట్లే లేవు అది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్, గివ్ ఇట్ అప్ ఫర్ హిమ్, కమ్ ఆన్. లేకపోతే ఆనందాన్ని ఎవరు కోరుకోరు. మహాప్రసి చేపెట్టాలి. ఎవరు ధైర్యం చేస్తారు ఫస్ట్?